Visakhalo Sanchalanu Repina Kidney Racket Vyoharanlo, Tavvinakoddi Vastavalu Bayatapadutunnayi. Rendu Rojulaga, Trisabhya Committee Sabhyulu Aspatrilo Tanikhilu Chestunnaru. Recordlu Parisilistunnaru. Ippatike Policelu Arrest Chesina Nindithulanu Prashninchi Vivaralu Rabadutunnaru. Mari Rendu Rojulaga Serious Ga Jarugutunna Daryaptulo Bayatakochina Vastavalenti. Kidney Racket Vyoharanlo Telustunna Aascharyapoye Vishayalenti. Red Alert Special Storylo Chuddam. విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ అక్రమ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయని ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ భాస్కర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారం ఈ నెల 9వ తేదీన వెలుగులోకి వచ్చింది. విశాఖలో శ్రద్ధ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకోగా అవయవదాతకు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న సొమ్ము చెల్లించకపోవడంతో ఈ బండారం బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నీ రాకెట్పై వస్తున్న వార్తల్లో నిజమెంత? విశాఖ కేంద్రంగా కిడ్నీల మార్పిడి జరగడం వాస్తవమేనా? శ్రద్ధ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణల్లో నిజనిజాలేంటి అనే అంశాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తుల్లో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. సాధారణంగా రక్త సంబంధికుల మధ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆసుపత్రి నిబంధనల ప్రకారం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. అవయవ దానం అనేది మంచి కార్యక్రమం. డబ్బుల కోసం, అవసరాల కోసం అవయవాలను అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. ఇలా చేస్తే అవయవాలను విక్రయించిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు కూడా చట్టరీత్యా నేరస్తులవుతారు. కానీ విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో నిబంధనలను పక్కన పెట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినందుకు గాను పేషెంట్ నుంచి 23 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రద్ధ ఆసుపత్రిలో అడ్మిన్ గా పనిచేస్తున్న జే కుమార్ వర్మ, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్ కలిసి కిడ్నీ రాకెట్ లో సూత్రధారులుగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. కిడ్నీ దాత టి పార్థసారథికి, కిడ్నీ కావలసిన వ్యక్తి ప్రభాకర్ కు ఎటువంటి రక్త సంబంధం లేకపోవడంతో తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి కిడ్నీ మార్పిడి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్కసారిగా కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం, మరోపక్క పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేయడంతో అనేక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే శ్రద్ధ ఆసుపత్రి ఉంది. శ్రద్ధ ఆసుపత్రి కేంద్రంగానే కిడ్నీ రాకెట్ వ్యవహారం జరిగిందని బయటకు రావడంతో పోలీసులు, త్రిసభ్య కమిటీ ప్రతినిధులు తనిఖీలు చేశారు. హైదరాబాద్కు చెందిన పేషెంట్ ప్రభాకర్ 2018 జూలై 17వ తేదీన శ్రద్ధ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినందుకు గాను శ్రద్ధ ఆసుపత్రికి 23 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలిపారు. కిడ్నీ ఇచ్చిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన టి పార్థసారథి. భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండడం, అప్పులు ఎక్కువగా ఉండడంతో ఈజీగా డబ్బులు సంపాదించే అవకాశాలపై అన్వేషిస్తున్న క్రమంలో ఆన్లైన్లో కిడ్నీ కావాలని, డబ్బులు ఇస్తామని మెసేజ్ చూశాడు. అయితే కిడ్నీ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫీజ్, డాక్యుమెంట్ ఫీజ్ అంటూ సుమారు 15,000 రూపాయల దాకా వసూలు చేశారు. దీంతో పార్థసారథి విరక్తి చెంది అటువైపు చూడడమే మానేశాడు. అయితే బెంగళూరుకు చెందిన ప్రభాకర్ ఫ్యామిలీ ఆయుర్వేదిక్ డాక్టర్ మంజునాథ ఫోన్లో పార్థసారథిని సంప్రదించాడు. పార్థసారథి అంతగా ఆసక్తి చూపించకపోయినా మంజునాథ అతన్ని ఒప్పించాడు. పార్థసారథి విశాఖ రావడానికి డబ్బులు ఇవ్వడంతో వచ్చి కిడ్నీ ఇచ్చేశాడు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ప్రభాకర్, పార్థసారథి తిరిగి వెళ్లిపోయారు. కానీ ఆపరేషన్ జరిగిన 9 నెలల తర్వాత తనకు అన్యాయం జరిగిందని, శ్రద్ధ ఆసుపత్రిలో తనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారని, తాను కిడ్నీ ఇచ్చినందుకు గాను బెంగళూరుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి 12 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుని చివరకు 5 లక్షలు చేతిలో పెట్టి మోసగించారని మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ సీరియస్ గా స్పందించి ఈ కేసులో ఎంతటి వారు ఉన్నప్పటికీ వదిలే ప్రసక్తి లేదని, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శ్రద్ధ ఆసుపత్రిలో మొత్తం 24 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్టు మహారాణిపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ కిడ్నీ మార్పిడి కేసు ఫైలు మాత్రం మిస్ అయినట్టు పోలీసుల ముందు అడ్మిన్ కుమారవర్మ అంగీకరించాడు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో కేవలం కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు 24 వరకు చేసినట్టు ఒప్పుకున్నారు. పేషెంట్ ప్రభాకర్కు సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆన్లైన్లో పార్థసారథితో సంప్రదించి కిడ్నీ కోసం మాట్లాడినట్టు డాక్టర్ మంజునాథ పోలీసులకు వివరించాడు. ఇలా మధ్యవర్తిత్వం చేసినందుకు గాను తనకు 70,000 రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు తమకున్న అనుమానాలపై డిఎంఈ, డిఎం అండ్ హెచ్ఓ వివరణ కోరారు. శ్రద్ధ ఆసుపత్రికి కిడ్నీ మార్పిడి చేసేందుకు అనుమతులు ఉన్నాయా? ఒకవేళ అనుమతులు ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు? ఏ అవయవాలు దానం చేసే ఆపరేషన్లకు అనుమతులిచ్చారు? ఆపరేషన్లకు నిబంధనలు పాటిస్తున్నారా? అవయవ దాన ఆపరేషన్లు జరిగేటప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇటువంటి తప్పులు దొరికితే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎవరు బాధ్యత వహిస్తారు అనే అంశాలపై పోలీసులు వివరణ కోరినట్టు తెలిసింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శ్రద్ధ ఆసుపత్రి యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శ్రద్ధ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్, అడ్మిన్ కుమారవర్మ, బెంగళూరుకు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ మంజునాథను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో ముందుగా డాక్టర్లు మంజునాథ, ప్రభాకర్లను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనంతరం అడ్మిన్ కుమారవర్మను కస్టడీలోకి తీసుకుని విచారించగా తాను చేసింది తప్పేనని, కానీ ఇంతవరకు వస్తుందనుకోలేదని పోలీసుల ముందు అంగీకరించాడు. శ్రద్ధ ఆసుపత్రి ఎండీ ప్రదీప్ మాత్రం ఆసుపత్రి వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదని, తాను రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తానని పోలీసుల విచారణలో కుమారవర్మ తెలిపినట్టు సమాచారం. అయితే ఇప్పుడు శ్రద్ధ ఆసుపత్రి ఎండీ ప్రదీప్ పరారీలో ఉన్నారు. ప్రదీప్ విషయంలో రాజకీయ నేతలు, బడా కాంట్రాక్టర్ల నుంచి పోలీసులకు రాయబారాలు అందుతున్నాయి. కానీ ఈ విషయంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రదీప్ కోసం 5 బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. పేషెంట్ ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని, ఈ కేసులో సహకరించమని వారి కుటుంబ సభ్యులకు పోలీసుల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది.